సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. ముందుగా శ్రీ కే విశ్వనాథ్ గారు, యాక్టర్ సురభిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక సాగర సంగమం, ఒక శంకరాభరణం, ఒక స్వాతిముత్యం, ఒక స్వర్ణ కమలం, ఒక సప్తపది, ఒక శుభలేఖ, ఇలా ఆయన ఏ సినిమాని డైరెక్ట్ చేసినా ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే. అందుకనే మంచి సినిమాలు తీయాలి అన్న తపన వారిని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క సినిమా మన తెలుగు సినీ చరిత్రలో ఒక ల్యాండ్ మార్క్, ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. వారిని ఈరోజు ఇలా లేపాక్షి మహోత్సవాల సందర్భంగా సన్మానించుకోవడం మన అందరి అదృష్టం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, అలాగే బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం. మరొక అద్భుతమైన డైరెక్టర్, ప్రొడ్యూసర్ వారిని కూడా ఈరోజు ఇలా అందరి సమక్షంలో సన్మానించుకోబోతున్నాము. విశ్వనాథ్ గారు తమ స్పందనను తెలియజేస్తూ మీతో రెండు మాటలు మాట్లాడతారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నాకు కొంచెం అనారోగ్య కారణంగా నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, బాలకృష్ణకి, వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ రోజు నేను మర్చిపోలేదు. నేను చాలా గుర్తుపెట్టుకునే మహత్తరమైన రోజు. చాలు మరి. ఇప్పుడు శ్రీ కే రాఘవేంద్రరావు గారు, మరి ఒక డైరెక్టర్ ఒక శైలిలో డైరెక్ట్ చేయడం మనం చూసాము, కానీ డైరెక్టర్ కే రాఘవేంద్రరావుకి ఎన్నో స్టైల్స్ తెలుసు. అప్పుడే ఇక్కడ పెళ్లి సందడి అంటారు, అప్పుడే అక్కడ నమో వెంకటేశ అంటారు, అప్పుడే షిరిడి సాయినాథుడు అంటారు, అప్పుడే అన్నమయ్య అంటారు, అప్పుడే గంగోత్రి అంటారు. ఇలా వివిధంగా వివిధ స్టైల్స్ లో డైరెక్ట్ చేసి ఎన్నో అద్భుతమైన సినిమాలు తెలుగు వారందరికీ కూడా అందజేసినటువంటి ఘనత వారిది ఉంది. మరి కే రాఘవేంద్రరావు గారిని ఈరోజు మీ అందరి సమక్షంలో సన్మానించుకోబోతున్నాము.